మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు చరిత్రలో నిలిచిపోదగ్గ అద్భుతమైన దినం ఇటువంటి చారిత్రాత్మక దినాలను మనం జీవితంలో ఒకటి రెండు మాత్రమే చూడగలం లోగడ ఒకసారి దివంగత నేత అప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక తీర్మానాన్ని మన చట్టసభలో తయారు చేశారు ఆ తీర్మానం ఏమిటి అంటే మతం మారిన దళితులు అంటే క్రైస్తవ్యంలోకి వెళ్ళిన దళితులు ఎస్సీ హోదాను కోల్పోతున్నారు కదా దానిని రద్దు చెయ్యాలి అంటే మతం మారినా సరే దళితులకు ఎస్సీ హోదా ఉండాలి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఉండాలి యాక్చువల్గా క్రిస్టియానిటీలో క్యాస్టు అనేది లేకపోయినప్పటికీ ఆ లేని క్యాస్టుల్లోంచి ఒక క్యాస్టును షెడ్యూల్డ్ క్యాస్టుగా చూపించాలి అని ఆయన ప్రతిపాదన చేశారు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఉన్నారు అప్పటి ఆయన ఆశయం ఇప్పటిదాకా నెరవేరలేనందున మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి అటువంటి తీర్మానం చేశారు ఏం తీర్మానం చేశారో ఒక్కసారి చూడండి అలాగే అధ్యక్ష రెండవది దళిత దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఇంతకుముందు గత శాసనసభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక తీర్మానం కంబైన్ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది పంపించడం జరిగింది అధ్యక్ష అవును అప్పట్లో నాన్నగారు ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అప్పట్లో ఉన్న ప్రభుత్వం కూడా సోనియా గాంధీ క్రిస్టియన్ గవర్నమెంటే అయినా కానీ వారు దాన్ని ఏమీ చేయలేదు మరి ఇప్పుడు క్రైస్తవ ప్రభావం లేని బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది వారు మాత్రం మీ తీర్మానాన్ని చూసి మెచ్చుకుని మెచ్చుకుని భారత రాజ్యాంగంలోని చట్టాలకు మార్పులు ఎలా తెస్తారనుకుంటున్నారు మళ్ళీ ఈరోజు మళ్ళీ మన చట్టసభలో మనం కూడా ఇదే తీర్మానం మళ్ళీ చేస్తూ ఈరోజు పంపిస్తా ఉన్నాం అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వస్తూ ఉంది అనే దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష అది అటువంటి తీర్మానం చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు అయినా తీర్మానం చేశారు అంటే ఏదో కారణం ఉంది అని అంటున్నారు వెరీ గుడ్ ఇప్పుడు మీరు నాకు నచ్చారు ముఖ్యమంత్రి గారు కారణం లేకుండా మీరు ఏ పని చేయరు కదా ఇట్లా ఎందుకు చేశారు అని అనుకున్నాను ఏంటండి ఆ కారణం ఎందుకంటే అధ్యక్ష ఇదే విషయం సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం తరఫున అఫీషియల్గా ఇంప్లీడ్ అయ్యి కేసు గురించి కేసులో కూడా అఫీషియల్గా చెప్పడానికి అస్సలు విషయం అదే నాన్నగారి గుండెల నిండా అటువంటి కోరిక ఉంది అందువలన ఆయన శక్తి ఆయన చేయగలిగినంత వరకు ఒక తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు చట్టంలో తగు మార్పులు చెయ్యండి అని అడుగుతూ అంతకు మించి ఆయన సొంతంగా ఏమీ చేయలేరు కానీ అట్లా చేసే అదృష్టం మీకు ఈ రోజున వచ్చింది ఇప్పుడు అసెంబ్లీలో మీరు ఏదైతే తీర్మానం చేయించారో అదే కోరికను కోరుతూ కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేశారు ఆ కేసు నడుస్తుంది ఆ కేసుకి మీకు సంబంధం లేదు మీరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ అందులో మీరు ఇంప్లీడ్ అయి ఈ కోరిక కోరుతారు ఏం కోరిక కోరుతారంటారు ఈ విషయం కూడా ఇంత గట్టిగా తీసుకొని ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నామని అంటే అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తా ఉన్న మతాన్ని విడిచి మరొక మతంలోకి తాను వెళ్ళినంత మాత్రాన వారి సాంఘిక కానీ ఆర్థిక కానీ జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు అన్న సంగతి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా తెలుసు మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి ఆ దేవుడికి ఉన్న సంబంధం ఆ మనిషి ఏ మతంలోకి వెళ్తే ఏ రకంగా ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది ఎవరికి అన్యాయం జరుగుతుంది అన్నది ఎవరికి ఏ రకంగానూ ఏమి 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 జరగదు అన్న సంగతి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క చిన్న అనుమానం వేల సంవత్సరాలుగా హిందూ మతంలో ఉన్న ఈ కుల వివక్ష అన్నది చాలా అమానుషం మన దరిద్రం కొద్ది కేవలం హిందూ మతంలోనే ఈ కులాలు కుల వివక్షలు ఉన్నాయి క్రైస్తవంలో అటువంటి కులాలు లేవు కుల వివక్షలు లేవు ఒక వ్యక్తి ఒక్కసారి క్రైస్తవుడిగా మారితే గనక ఆ క్రైస్తవంలో ఉన్న ప్రతి లక్షణాన్ని అతను అందిపుచ్చుకుంటాడు క్రైస్తవంలో అసలు కులము అన్నదే లేనప్పుడు అక్కడ కులాల లిస్టు ఎట్లా తీసుకొస్తారు కులాలే లేని సమాజంలో ఒక కులాన్ని షెడ్యూల్డ్ లిస్టులో ఎట్లా పెడతారు పైగా క్రైస్తవ్యంలోకి వెడుతున్న ఆ దళితుడికి క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వలన తనకు ఉన్న ఎస్వి హోదాను కోల్పోతాను అన్న విషయం తెలుసు తాను అలా క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వల్ల ఏర్పడే పరిణామాలు తెలిసి వెడుతున్నాడు కాబట్టి అతను ఆ ఎస్సి హోదాను కోల్పోతున్నాడు అన్న బాధ అతనికి ఉండవలసిన అవసరం లేదు భారత రాజ్యాంగం ప్రకారము కుల విభజన కుల వివక్ష అన్నవి కేవలం హైందవంలోనే ఉన్నది కుల విభజన కుల వివక్ష ఉన్న హైందవంలోంచి క్రైస్తవంలోకి వెళ్ళిన దళితుడు ఆ ఎస్సీ హోదాను కలిగి ఉంటే ఎవరికి నష్టం అని మీరు అంటున్నారు అతడు అక్కడికి వెళ్ళిపోయి క్రైస్తవుడిగా మారిన తర్వాత అతను ఆ హోదాను అనుభవించడము అంటే ఒక దళితుడికి హైందవంలో ఉన్న ఒక దళితుడికి చెందవలసిన అవకాశాలను అతడు దొంగతనం చేయడమే అవుతుంది కాదంటారా అయినప్పటికీ కూడా కేవలం మతం మార్చిన మార్పిడి వల్లనే వీళ్లకు రావలసిన ఎస్టీ హక్కు ఎస్సీ ఎస్సీల హక్కులు హక్కులను వీళ్లకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ప్రధా ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం అధ్యక్ష అయ్యా ముఖ్యమంత్రి గారు మీ తీర్మానం చూస్తూ ఉంటుంటే ఈ తీర్మానం చేసేటప్పుడు మీరు చెప్పిన ఈ విశ్లేషణ చూస్తూ ఉంటే నాకు ఒక్కటి వినబడుతుంది ఏమిటి అంటే ఈ చట్టం వల్ల దళితులను మతం మార్చడానికి ఇబ్బందికరంగా ఉంది దళితులు మతం మారడానికి అయిష్టంగా ఉన్నారు కాబట్టి ఈ చట్టాన్ని ఈ విధంగా మార్పు చేస్తే దళితులను చక్కగా మతం మార్చుకోవచ్చు అన్న ఆశయం కనబడుతుంది నిజమే కదా ఈ ఎస్సీ రిజర్వేషన్ పోతుంది అన్న ఒక్క భయం వల్ల అనేక మంది దళితులు క్రైస్తవంలోకి వెళ్ళటం లేదు వెళ్ళినా సరే వాళ్ళు క్రైస్తవులము అని చెప్పుకోవడానికి భయపడి హిందువులుగా చెప్పుకుంటూ ఆ రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందుతూ ఉండడం వలన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మనసుల్లో గిల్టీనెస్ అలాగే ఉండిపోతుంది అలాగే వాళ్ళు భయం భయంగా బతుకుతూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా వారు కరెక్ట్గా ఆలోచించి మతం మారిన దళితుల ఎస్సీ హోదా ఎక్కడికి పోదు అట్లాగే మతం మారిన బీసీల బీసీ హోదా కూడా ఎక్కడికి పోదు అని ఒక చట్టం చేసేస్తే మేము చక్కగా మతాలు మార్చుకుంటూ ఉంటాం మీరు మాత్రం సుప్రీంకోర్టులో ఆ కేసులో ఇంపిలీడ్ అయ్యి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్లోని హిందువుల తరఫున ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మత మార్పిడికి ఇచ్చేలాగా ఈ చట్టంలో మార్పులు తేవాలని మీరు ఎఫిడవిట్ ఫైల్ చేయండి సుప్రీంకోర్టులో మీరు అటువంటి అఫిడవిట్ ఫైల్ చేస్తే గనక మేము జీవితాంతము మా హిందువులు అందరము జీవితాంతము మీకు రుణపడి ఉంటాము ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం